కల్పిస్తున్నాం కాబట్టి ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు కేటాయించమని చెప్పిన అధికారి ఈ రోజు ఆ గేమింగ్ సిటీకి సంబంధించిన భూమిని ఏ రకంగా అక్వా స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించారు మరి రెండు వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి టిఆర్ఎస్ శాసన సభ్యులు పిడికెడు దొరలందరూ కూడా అక్కడికి వెళ్లి ఎందుకు ధర్నా చేశారు ఇదేమన్నా తెలంగాణ ఉద్యమమా లేకపోతే తెలంగాణ ప్రజలకు ఏమన్నా నష్టం జరుగుతుందా తెలంగాణ ప్రజల నుంచి ఏమన్నా ప్రభుత్వం అదనంగా దోసుకుంటుందా డిఎల్ఎఫ్ కంపెనీ ఢిల్లీది అక్కడ భూములు ప్రభుత్వానివి ఏర్పాటు చేసింది ప్రభుత్వ కార్యక్రమం ఉద్యోగాలు వచ్చేది తెలంగాణ యువతకు మరి ఇందులో ఎవరికి మద్దతుగా జూపల్లి కృష్ణారావు గారు అదే విధంగా అరడజన్ మంది శాసన సభ్యులు టిఆర్ఎస్ వాళ్ళు మైహోం రామేశ్వరరావు గారి నాయకత్వాన ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎందుకు అడుగుతున్నారని నేను అడుగుతున్నా అంటే జనవరి వరకు ఎప్పుడైతే ఈ వీళ్ళు ప్రతిపాదనలు పెట్టిందో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తే ఈరోజు ప్రభుత్వము ఈ కొత్త ప్రభుత్వం జూన్ 2 వచ్చిన తర్వాత జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏ భూ కేటాయింపులు అయితే కేటాయించకుండా ఫైల్ పెండింగ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నదో ఆ ఫైల్కు కాళ్ళు వచ్చినాయి వేగంగా పరిగెత్తింది జూన్ 27 జిఓఎంఎస్ నెంబర్ 6 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే జూన్ 27 నాడు రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడ్డ 25 రోజుల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపుకు సంబంధించి అదే విధంగా స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కు సంబంధించి జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా 27 జూన్ 2014 నాడు వెలువడ్డ ఈ జీవో సమైక్య రాష్ట్రం ఇచ్చిందా దీంట్లో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇందులో స్పష్టంగా ఉన్నది ఇంకా కూడా ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేస్తుంది భూ కేటాయింపులు ఇప్పుడు జరగలేదని భూ కేటాయింపులు మారలేదని ఇందులో ఏపీఐఐసి ఈడీ ఇచ్చిన దాంట్లోనే ఆగస్టు 2014 నాడు మేము ఈ భూములను అక్వా స్పేస్ కు బదలాయించడం జరిగిందని మరి ఆగస్టు నెల పోయిన ప్రభుత్వంలో ఉందా 2014 ఆగస్టులో టిఆర్ఎస్ అధికారంలో ఉందా ఈ రాష్ట్రంలో 2014 ఆగస్టులో ఈ భూములను అక్వా స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించడమని చెప్పి ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి విడుదల చేసిన ప్రకటన తెలంగాణ దొరల గుండె తప్పుడైనా నమస్తే తెలంగాణలోనే రాసిండు నేను స్పష్టంగా అడుగుతున్నా ఏపీఐఐసి ఎండి ఎందుకు ఉన్న పలంగా దీర్ఘకాలికంగా సెలవు పెట్టి పారిపోయిండు ఈ అధికారి మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు ఏ అధికారి అయితే జయేష్ రంజన్ ఈ కేటాయింపులను వ్యతిరేకించిండో ఆ వ్యతిరేకించిన అధికారి ఈరోజు ఎవరి ఒత్తిడికి దీర్ఘకాలికమైన సెలవు మీద వెళ్ళిండు ఈరోజు ఈ వివరాలన్నిటికీ వివరణ ఇస్తే ఎక్కడ తనకు ఇబ్బంది వస్తుందో తన ఉద్యోగానికి ప్రమాదం వస్తుందో అని చెప్పి